అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ గురించి కానీ, నీ పుట్టుకు గురించి కానీ, మీ నాయన పుట్టుకు గురించి కానీ, రాజారెడ్డి చేసిన లంగా పనులు కానీ, నీ చెల్లెళ్ళు చేసుకున్నటువంటి పెళ్లిళ్ళ గురించి కానీ ఏనాడైనా సరే పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసినారా? నమస్కారం ప్రజలారా, నిన్న జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 4వ విడత బట్టలు ఒత్తేదానికి పోయినాడు. ప్రజలు ఏమనుకున్నా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు మానవం లజ్జా లేదు, బటన్ ఒత్తేదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, ప్రజాధనం అంతా లూటీ చేస్తున్నాడు అనుకున్నా కూడా మాకు సిగ్గు మానవం లేదు కాబట్టి మేము బటన్లు ఒత్తేదానికి పోతాం. పోయినప్పుడు మా యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఈ విధంగా మేము అభివృద్ధి చేసినాం రాష్ట్రాన్ని. రాష్ట్రంలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అనే సమస్య లేకుండా పోలీస్ పాలన జరుగుతోంది. రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. దళితులందరినీ క్షేమంగా చూసుకుంటున్నాము, గిరిజన సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మేము ఇన్ని కంపెనీలు తెచ్చినాము, ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నాము, రాబోయే రోజుల్లో ఇంకా మేము డెవలప్ చేస్తాము, నేను అధికారంలోకి వచ్చినాక ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అని చెప్పాల్సింది పోయి 15 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి పిల్లల ముందు పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శలు చేయటం, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయంలో ఏ విధంగా మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అమ్మవారి పేరు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అని, అది కూడా ఈయన కింద చూసి తలకాయ పైకెత్తి వారాహి అంట. ఆ పేపర్ రాయిచ్చే ఒడుగుడో ఆ సలహాదారుడుగుడో వాడిని తీసి జగన్మోహన్ రెడ్డి నువ్వు బాగుపడతావు, నీ బతుక్కి వారాహి అనేది కూడా చదవలేకుండావు, నువ్వు ముఖ్యమంత్రివి మళ్ళా మా దరిద్రానికి. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అన్నావు, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది నీకెట తెలుసు? ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4వ పెళ్ళి ఏమన్నా నువ్వు చేస్తావా? నీ ఇంట్లో వాళ్ళని తెచ్చావన్నా పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్లి కింద ఏమన్నా చేస్తావా చెప్పు, అటైనా పోనీ. నీ బతుకేంది, నీ చరిత్ర ఏంది, మీ తాత ఏంది, మీ నాయన పుట్టుకేంది, నీ చెల్లెలు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకునేది, రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఎవరికి తెలియదా పోనీ, అటైనా కూడా అదైనా చెప్పు. తమరు ఎక్కడి నుంచి వచ్చినారు, తమరు ఏ విధంగా పుట్టుకేంది? ఇప్పుడు నీ సొంత చిన్నాయన్ని 2 పెళ్లిళ్ళు చేసుకున్నారనే కదా కొట్టింది గొడవలతో, ఏటు దీనికి ఏమి చెప్తావు? ఊగిపోయి మాట్లాడుతున్నాడు అన్నావు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు గతంలో నువ్వు ఊగిపోయి మాట్లాడలా? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి చంపాలా అన్నావు, ఉరిదీయాలన్నావు. నువ్వు మాట్లాడిన మాటలే సారీ, ఎవరో మాట్లాడిన మాటలు కాదు, నువ్వు మాట్లాడిన లంగా మాటలే. నిన్నేం చేయాలి ఇప్పుడు? మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించే మాట్లాడతావు, నీ బతుక్కి రాష్ట్రంలో ఏమి మాట్లాడే సమస్యలే లేవా? రాష్ట్రం అంతా సంక్షేమంగా నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి పెట్టుబడిదారులు తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ ఇది లేకుండా చేసినావా? నువ్వు నిరుద్యోగ సమస్య లేకుండా చేసినావా? రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావు నీ బతుకు చెప్పు. రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు సమస్య లేదా? రాష్ట్రంలో ఏ విధంగా అల్లాడుతున్నారు ప్రజలు? ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి రాష్ట్రంలో అనేది కూడా తెలీదా? దాని గురించి చెప్పబోయా నువ్వు? 15 సంవత్సరాల పిల్లకాయలను ముందు పక్క కూర్చొని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి వారాహి యాత్ర గురించి ఇయా నువ్వు మాట్లాడేది? అయ్యా మీరు బాగా చదువుకోండి అమ్మా, బాగా చదువుకోండి రా, మంచి ప్రయోజకులు కావాలి, మీరు ఉన్నత ఉద్యోగాలు చేయాలా, ఉన్నత స్థానాల్లో ఉండాలా అని చెప్తారే ఎవరన్నా పిల్లలకు? ఇటువంటి లంగా మాటలు చెప్పేదానికి నువ్వు అడిగి పోయి కోట్ల రూపాయలు ప్రజలు లూటీ ఈ ప్రజాధనవంతాలు లూటీ చేసేదానికి నువ్వు అక్కడికి పోయి బటన్ వస్తే అక్కడే మాట్లాడమల్లా? నీ కొంపలో ప్రెస్ మీట్ పెట్టుకొని నీ కొంపలో నుంచి అయినా బటన్ వస్తుంటే సరిపోయినది కదా? ఈ డబ్బులన్నా మిగిలేటి ఏమి చేద్దామని, రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశం ఇచ్చావని నువ్వు అడిగి నువ్వు ఆడ మీటింగ్ పెట్టి ఆడ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటము? ఎక్కడైనా మాట్లాడాయా? విమర్శలు ఏం విమర్శలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేదానికి ఈ లంగాగాళ్లకు ఏది లేదు, అది ఒకటి ఉన్నది పెళ్లిళ్ళు చేసుకున్నాడని. అది కూడా ఆయన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని తీసుకొని చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలకు ఏమి రేపేం చెప్తాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, నీ కేసులు ఏమన్నా అటు ఇటు అయినా అంటే దొబ్బుతారు దొబ్బకపోయి లోపల నిన్ను చెప్పకూడదు నాల మనామనం. మనకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని, మనకు అవసరమా? ఇక్కడైనా సరే నువ్వు విమర్శ చేయి, ఏమి విమర్శ చేసినా ఏం తప్పు లేదు, విమర్శలు ఎందుకు చేస్తావు?
నువ్వు లంగా పాలన చేయకుండా ఉంటే, నువ్వు నిగరంగా పాలన చేస్తా ఉంటే నిన్ను ఎవడు కూడా ఎందుకు విమర్శ చేస్తారు? అరే జగన్మోహన్ రెడ్డి పాలన బాగానే ఉండాలని చేస్తారు కదా, ఆయన ఊగుబి మాట్లాడుతున్నాడు అంటున్నావు. ఊగుబి మాట్లాడతాడు, నీ మాదిర గొడవలతో ఏటు లేయలేడు, నీ మాదిర అసత్యాలను కూడా సత్యాలుగా నిరూపించుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు లేరు, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు చెప్తున్నాడు, రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి అరాచకాల గురించి చెప్తున్నాడు, నిరుద్యోగ సమస్య ఏ విధంగా రాష్ట్రంలో ఉండాలో చెప్తున్నాడు, రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో ఏ విధంగా ఉన్నది, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉండాలో చెప్తున్నాడు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నాడో చెప్తున్నాడు. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబాన్ని కాని, ఎందుకైతే ఆయనకు తెలుసు కదా తమరు పుట్టుకేంది, మీ నాయన పుట్టుకేంది, మీ తాత చేసిన లంగా పనులేంది, నీ చెల్లెలికి రెండు పెళ్ళిళ్ళయింది పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఏనాడైనా సరే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా ఆయన వ్యక్తిగత విషయంలో ఏ రోజైనా మాట్లాడినాడా? దేనికైతే ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన పెళ్లిళ్ళ గురించి ప్రస్తావనయ్యా? రెండో విషయమే లేదా, రెండో మాటే మాట్లాడరిల్లా? ఎందుకంటే ఇంకేం మాట్లాడేదానికి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేదానికి ఏమి చోటు ఇవ్వలే ఆయన, ఆయన దగ్గర ఏమి లేదు కూడా. ఏది ఉన్నా కూడా కరెక్ట్ గా పాలన అందాలా, కరెక్ట్ గా బతకాలా, ప్రజలు రాష్ట్రంలో ఉండే ప్రజలు గింజలకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకూడదని చెప్పే పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. రాష్ట్ర ప్రజలారా, ఇక్కడైనా ఒకటి ఆలోచన చేయండి, ఇటువంటి లంగాగాళ్ళని ఒక్క ఛాన్స్ అని తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళం ఒక దిక్కు తిరిగి రాష్ట్రాన్ని నాశనం చేసినారు. ఈరోజు రాబోయే రోజుల్లో అందరం మేలుకొని జగన్మోహన్ రెడ్డి గద్దె దించుదామని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా ప్రజలారా, నమస్కారం.